అక్కడ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద ఇవి ఆరోపణలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు? 4 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తర్వాత ఈ రోజు వరకు మీడియా ముందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు? అది మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు అని అంటే అది మరి మీరు అంటున్నారని మీరు అనుకోవట్లేదు కానీ ఈ ఒక్క నిమిషం ఫస్ట్ 2 వెలగొట్టియండి. వెలగొట్టకపోతే మీకు మీ దానికే లింక్ కుదరదు. ఒకటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తుంటే ఆయన ఎందుకు స్పందించలేదు అన్నారు. అది ఓకే, అదొక పార్ట్. ఇది రెండో పార్ట్. ఆ పార్ట్ వరకు ఏంటంటే ఫస్ట్ పార్ట్ వరకు అది చంద్రబాబు నాయుడు నైజం. ఇది చేయాలి ముఖ్యమంత్రి నైజం. ఎందుకంటే రోడ్డు మీద వచ్చి మనం వెళ్తున్నప్పుడు పోయిన వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వెళ్తున్నప్పుడు ఒకటి భయంపడి పోయి మురిగేమని ఉంటారు. ఇంటికి వచ్చి అనుకుని వాళ్ళు వచ్చి ప్రశంసిస్తారు, చూద్దాం ముందు వచ్చి ప్రశంసిస్తూ ఉంటారు. అలాగే చెప్పి వాళ్ళు ప్రశంసించారని వాళ్ళు చూసి మనం వచ్చి అద్భుతం అయిపోయి బుద్ధాలు పెరిగిపోయి బలవంతులు అయిపోయిపోయింది అనుకోము. అదే మురిగేదని చెప్పి మేము భయపడిపోయి మా ముఖ్యమంత్రి. కాబట్టి వాటి గురించి పట్టించుకోవాలి. మేము మా పని కర్తవ్యం మేము చేసుకెత్తాం లేదా ఆ కార్యక్రమాన్ని? మీడియాతో అంటారా? మీడియాతో ఉన్నప్పుడు ఏంటి? ఈ మధ్యలో మొన్న మొన్న కంటి పెరిగి చేశారు. మిమ్మల్ని ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మీ రోజు పేపర్లో టీవీలో ఆయన ఫోటోలు రాస్తున్నారు, ఆయన దాని చూసి రాస్తున్నారు. మొన్న కాక మొన్న ఈ సెక్రటరీ మన వార్డు సెక్రటరీస్ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు దాంట్లో మీతో మా ఇంటరాక్ట్ అయ్యారు, అందరితో ఇంటరాక్ట్ ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. అయితే అంతేకాకుండా ఈ రోజు మన ఆటోది ఆయన ఆటో వాళ్ళతో కలిశారు, మమేకి చేశారు, మీరు చూశారు, మీరు పక్కన ఉన్నారు. ఆయన ఆటో వాళ్ళ సర్ట్ వేసుకున్న ఫోటోలు కూడా పెద్ద ఫోటోలు కూడా మీరు వేశారు ఇవన్నీ. అయితే ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు మాటకి ఆయన ఎందుకు సమాధానం ఇవ్వాలి? ఇవ్వాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిర్దిష్టంగా అసెంబ్లీ ఉంది కదా సార్, దానికి మాకు అందరికీ కూడా ఒక నిర్దిష్టంగా ఒక ఆరోపణ ఒక ప్రభుత్వం మీద కానీ లేదు వ్యక్తిగత ఆయన మీద వస్తే అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఊరికి రోజు కూడా కలిసిరికి వచ్చి పాతిక నిర్మాణం చేస్తుంది. ఇదిగో ఇవాళ ఈ పుస్తకంలోకి వచ్చి మా ఈ పుస్తకంలో పసంద చెప్పనండి, ఈ పుస్తకంలో ఈ బుక్ లో ఇవాళ ఇవాళ మాట్లాడి నీ బుక్ ఈ మధ్యకాలంలో మాట్లాడింది కదా బాబు. ఇది ఈ రోజు ఒక గంట ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఇన్ని పేజీలు నా సేవలు నడితే సేవలు తెచ్చి ఇప్పుడు నేను అడిగింది ఇవాళ బాబు 4 రోజుల ముందు ఉంచుకోవాలంటే లేదు సార్, ఇది ఇవాళ ఇంత గంట ముందు మాట్లాడింది సార్ తెచ్చారు వ్యాధిలు వెళ్ళిపోయింది 2, 3, 4, 5 ఇన్ని లెక్క ఇప్పుడు టైం వేసి ప్రజలకు లెక్క పెట్టుకుని 20 పేజీలు అది కాదు ఇంకా అదే అందుకే పోనీ ఉండి పోపు ఉండు పెద్ద మీ అందరికీ వయసుకి అది దాన్ని ఎందుకంటే మీడియా మీరు మీకు అది అది మీరు కొడుకు అది 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 ఏమంటే సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి పెద్దగా మన సీట్ మీడియాతో లేదా పత్రికలతోనూ లేదా మాతో మాట్లాడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అని అన్నారు అనుకోండి. మీరు అది అడిగితే ఎస్ అది వచ్చి ఇల్లు ఆయన క్యారీ చేసి సార్ అందులో కోరుతున్నారండి. ఒకసారి పిల్లలు అందరూ నేను వాళ్ళతో వచ్చి ఇంటరాక్ట్ అవ్వని కోరుతున్నారు సార్, ఒకసారి చేయండి సార్, ఇక్కడ ఉంటే ఆలోచించండి సార్ అని మీ తరఫున ఆయన కన్వే చేసి రిక్వెస్ట్ చేస్తాం. అది ఓకే, కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడదు అంటే ఎక్కడది చంద్రబాబు ఇష్టం అవాకులు దగ్గర పుస్తకాలు మాట్లాడుతూ దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు పుస్తకాల గురించి. ఇదేం ధర్మం చెప్పండి? ఆయన మాట్లాడిన మరుగులన్నీ మరగమంటే ఇవేక మొగుతాడండి. అంత అంత సంగీతం అంత మ్యూజిక్ రావద్దు. అయితే చంద్రబాబు నాయుడు గారు బాలమురళీకృష్ణ చెప్తానండి చెప్పండి అయ్యా చెప్పండి బాబు. నేను అనలేదు, నేను తప్పు నేను అనుకుంటున్నానా? అది అది అదే తప్పు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎస్ చెప్పండి ఇస్తారా అది ఆ సంప్రదాయమా? ఓకే మధ్యలో తప్పు
ఈనాడు తర్వాత కానీ సాక్షి లేదు, ఇంకా మధ్యలో ఇంకో పత్రిక ఉంది దీనికంటే ఉన్నది అనుకుని అంటే మాత్రం అది అమ్మ పిక్కిని సూచి ఇచ్చినట్టుగా అది నేను అడుగు అనుకుంటాను. నేను అనుకోలేదు, నేను అనుకోవడం రెండంటే ఇది మూడు 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 నాకు ఆ సాంప్రదాయం నాకు తెలియదు, నాకు ఆ సాంప్రదాయం తెలియదు. కానీ రెండింటికి ఇచ్చారంటే ఫస్ట్ ఈనాడు సాక్షి రెండింటిలో ఏది ఎక్కువ తక్కువ నాకు అది కూడా ఇది లేదు. ఈ రెండు రకాలు ఎక్కువ అనుకుంటున్నా ఊహిస్తున్నాను, మేబీ రాంగ్ ఆర్ రైట్. నేను అందుకని చెప్పాను, నేను నేను విధానం లేదు, నేను ఊహిస్తున్నానండి. ఒకవేళ అందుకని ఇచ్చారేటో అని అన్నాను. ఒకవేళ ఈనాడు కంటే ఇంకేదైనా పత్రిక ఎక్కువ ఉండి, సాక్షి కంటే ఇంకేదైనా పత్రిక ఎక్కువ ఉండి దాన్ని ఒక తీసుంటే ఇది తప్పు కదండి అని మీరు అంటే అవును కదా అని నేను గుర్తుగా ఆలోచించామండి. అవునా? నా మూడన్నా తెలియదు భవన్కి, నా 3:30 తెలియదు నాకు. పిండి కొలిది రొట్టి, మన రెండు డబ్బులు కొలిది పని. ఇప్పుడు మన రెండు డబ్బులు పెట్టి ఇస్తాము, డబ్బులు మాదిరి 3 లక్షల రూపాయలు ఉన్నాయి, నేను ఒక యాడ్ ఇవ్వాలా, నేను చూసుకుంటాను. ఐఎస్ సర్కిల్స్ లేదు, నా బొమ్మ పడాలా, ఏ తక్కువ దానికి ఇస్తాను. నా బొమ్మ పడాలి చాలు, నా బొమ్మ చూసుకుని నా బొమ్మ నేను చూసి ఆనందించాలంటే నాకేం లేదు దానికి ఇస్తాను. వ్యక్తిగతంగా ఇది నేను చెప్తాను, వ్యక్తిగతంగా నా బొమ్మ ఆ ఫోటో నా దుర్గాలు కలిసి చూపెట్టి ఇంకా నా ఫోటో వచ్చి నా బొమ్మను చూపెట్టుకుంటారు. అదే నా ఆటోమేటిక్ అందరూ చూడాలంటే ఏది ఎక్కువ సర్క్యులేషన్ ఉంటే దానికి ఇస్తాను, నా డబ్బులు పెట్టి దాన్ని నా దుర్గ డబ్బులు పెట్టి చేస్తాను. అది ఇండివిజువల్ తాలూకా హ్యూమన్ సైకాలజీ అది. సో ప్రభుత్వానికి హ్యూమన్ సైకాలజీకి ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రభుత్వంలో విధానంతో వెళ్తుండాలి. విధానం ఏమైంది? చంద్రబాబు నాయుడు లాగా పిక్కిని చూసాను ఇస్తుంటే ఇస్తాను, రోజు బయటికి ఏ చాలా నేను చెప్పలే. ఇదెందుకు ఇది అంటానా? ఇలా కదా మేము అనవలసిన అవసరం లే, ఎందుకనాలి? భయం ఎందుకు భయం పడాలి? నేను మాట్లాడేవి నిజంగా అన్నాను లేదా? మీరు చూపి టీవీలో చూపెట్టి తీసుకొచ్చి చూసా నేను మీ సోదరులే, నేను చూపించాలి, నేను చూస్తున్నాను అన్నారు. మళ్ళీ మనకు మళ్ళీ వద్దు, మళ్ళీ కాంగ్రెస్ అయిపోద్ది. నేను అందరి తరఫున ఒక రిక్వెస్ట్ చెప్తే చెప్పారు కూడా అక్కడ చేయమని ఏంటి అందుకు ఏంటి కాబట్టి చెప్పండి ఒకటే.